స్వామిగారి వివాదము వ్యక్తిగతంగా నాకు సంబంధించింది కాదు, నా పార్టీకి సంబంధించింది కాదు, నా మతానికి నా కులానికి సంబంధించినటువంటిది కాదు. ఈ వివాదము బిట్వీన్ టూ విలేజెస్ అండ్ స్వామి. అక్కడ కూడా స్వామి ఎవరిని కూడా, స్వామి శిష్యుడు, ఈ సోకాల్డ్ స్వామి శిష్యులు కూడా, నువ్వు తెలుగుదేశమా, నువ్వు కాంగ్రెసా, నువ్వు ఇంకోట వైసీపీదా చెప్పి ఎవరిని చూసి కొట్టద. కనపడిన వాళ్ళల్లా కొట్టారు. వాళ్ళకేం ఆడా కొట్ల, మగాని కట్ల, కులంతో పేరుతో కట్ల, మతం పేరుతో కొట్ల, కనపడిన వాళ్ళల్లా కొట్టారు. ఆ ఊర్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అగ్ర కులాలు ఉన్నాయి, బీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది కాదు సమస్య, విచారణ చేశాను నేను కూడా ఇప్పుడు. సమస్య వచ్చిందల్లా డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్య. సత్యసాయిబా వాళ్ళ డ్రింకింగ్ వాటరు ఆ ఏరియాలో ఉంది. ఈ ఆశ్రయం వాసులు నీళ్ళు డైరెక్ట్గా దౌర్జన్యంగా ఎవరికి తెలియకుండా పైప్ పగలగొట్టి నీళ్లు తీసుకున్నారు. ఆ నీళ్లు తీసుకున్న దాని ఫలితంగా ఊర్లో ఎక్కడ మంచినీళ్ళు దొరకకుండా పోయినా దొరకలే. అది అక్కడికే కాదు, తాడిపత్రి ఇంకా కొన్ని పల్లెలు కూడా పోవాలి ఆ డ్రింకింగ్ వాటర్, సత్సాయి డ్రింకింగ్ వాటర్ అది పోకుండా వాళ్ళు మెయిన్ దాంట్లో నుంచి నీళ్లు తీసుకున్న దాని ఫలితంగా వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు ఇంకొక పైప్ వేసుకొని, మెయిన్ పైప్ కాకుండా ఇంకో చిన్న పైప్ వేసుకొని మీరు వాటర్ తీసుకోండి అని స్వాములోకి చెప్పారు, అందరూ చెప్పారు. కానీ వాళ్ళు వినకుండా అక్కడి నుంచి గొడవ అయింది. అక్కడి నుంచి అది వాస్తవానికి స్టార్ట్ అయినటువంటిది. రెండవది, అంతకుముందు కూడా మూడు నాలుగు కంప్లైంట్లు ఇచ్చారు ఆ ఆశ్రమం పైన, ఆ ఊరి వాళ్ళు మమ్మల్ని కొట్టారు చేశారని. నా దృష్టికి తెస్తే కూడా నేనేమన్నా అంటే, ఆశ్రమ వాసులు ఏంది కొట్టేది ఏంది, నేనేదో పరికమాల పనులు చిల్లర పనులు ఏవైనా చేసి ఉంటారు. సో అందువల్ల వాళ్ళ ఎవరు సెక్యూరిటీ గార్డో వాళ్ళో వెళ్ళేది. నిన్న జరిగిందంటే ఏం జరిగింది, వీళ్ళు పోతా అంటే వీళ్ళు ఆశ్రమం దగ్గర కూడా పోలే, ఇంకా ముందే పోతా ఉంటే వాళ్ళు వచ్చి ఆడ మొగ అని లేకుండా చూస్తా లేవా. ఇలా మహానుభావుడ సీమ సెంటర్లో బాబా సీమ సెంటర్లో కొట్టాడరా, ఇదా ఇది అక్కడ అది జరిగింది. నేను ఎప్పుడు ఇంటర్ఫేర్ కాలేదు, ఏమీ కాలేదు, ఇవన్నీ జరిగాయి. అక్కడి నుంచి వాళ్ళకి వచ్చింది వాటెవర్ ఇట్ మేబి. నిన్న అనవసరంగా పోతా అంటే మూడు హిందువులు అసేతు హిమాచలం కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడే కాదు దేశ విదేశాల్లో ఎక్కడ హిందువులు ఉన్నా ఈ పండుగను ఘనంగా జరుపుకునేటువంటి అలవాటు. మూడు విగ్రహాలను అటువైపు పోతా అంటే రాళ్ళేసి కొట్టి వాళ్ళను తరిమి యూజ్డ్ ఆయిల్ వేసి కాల్చిపెట్టారు దాని విగ్రహాలు. ఇది హిందువుగా ఉంటూ ఈ కార్యక్రమం చేయటం అతిశయమైనటువంటిది. ఇవాళ మా తాడిపత్రి ఏరియాలో హిందువులే కాదు, గణపతి ఉత్సవాలప్పుడు మా ఏరియాలో ఉన్నటువంటి ముస్లింలు మామూలుగా ఎప్పుడు ఎండ ఉంటుంది మంచినీళ్ళు ఏర్పాటు చేస్తారు, మిల్క్ బటర్ మిల్క్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. అంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలు, ఈ దేవుణ్ణి అందరూ స్వాగతిస్తున్నారు, స్నేహాన్ని చూపిస్తున్నారు, శాంతి భద్రతతో మత సామరస్యంతో జరుపుకునేటువంటి ఇది ఈ పండుగ. మసీదు ఎదురు తప్పట కొట్టున్నారు, మిగతా టైంలో తప్పట కొట్టే ముస్లిం సహించరు. కానీ ఈ వినాయకుడు పండగప్పుడు ఎవరు ఎక్కడ మసీదులు కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారంటే ఏ రకంగా ఈ దేవునికి ఉన్నటువంటి భక్తి పారవస్యంలో మీకు అర్థమవుతుంది.
సమాజంలో అన్ని వర్గాలు అంగీకరించేటువంటి పండుగ. దీనికి కూడా కులం మతం లేదు. ఎవరు చూసినా ఓ పండుగ చేస్తున్నాం. ఇప్పుడు బక్రీదా, ఇప్పుడు ఏది వచ్చేది మన మొహరం అయ్యింది, ఏది మొహరం పండుగలు అంతా హిందువులే వస్తారు. కాబట్టి మన ఏరియాలో ఈ మతం గిత్తం అనే దానికి లేకుండా ఏడు మతాన్ని వండుకో. ఈ దేవుడు ఈడు ఏం స్వామి గాడో నాకు అర్థం కాదు, చావడం లేదు. దాని అబ్బా ముస్లింలు తీస్తాడు, ఖురాన్ను అగౌరవపరుస్తాడు, చర్చి ఎస్ చర్చి వాళ్ళను తిడతాడు, క్రిస్టియన్ను తిడతాడు, ఆ బైబిల్ను తిడతాడు, భగవద్గీతను తిడతాడు, భారతాన్ని తిడతాడు. వీడు వేషం చూసారా? మీరు చూసారా? మీ దగ్గర అంత దగ్గర ఉన్నాయి. వీడు రావణాసుడట, ఆయన భార్య మండోదర్ అని చెప్పి వీడియోస్ అన్నీ వచ్చాయి, క్లిప్పింగ్. భగవద్గీతను ఒకవేళ నాకు నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, తిట్టిన వాడు ఎవడూ లేడు ఈ దేశంలో. ఇంతవరకు ఏ క్రిస్టియన్ భగవద్గీత తిట్టలా, ఏ ముస్లిం నవాబు భగవద్గీత తిట్టలే, అట్లాగే ఏ హిందువు బైబిల్ తిట్టలేదు, లేకపోతే ఖురాన్ను తిట్టలేదు. ఈ గద్ద కొడుకు తిట్టాడు, నాకేం అర్థం కాదు. ఇది ఏమి సాంప్రదాయమో, ఇది ఏదో, వాడు ఏం బోధిస్తాడో మాకు అర్థం కావడం లే. భగవద్గీత తప్పుదే, రామాయణము తప్పే, భారతము తప్పే. వీడు చెప్పింది మాత్రం వేదవాక్కు, వీడు చెప్పింది మాత్రం ఇదా. వీడికి రావణాసుడు అంట, వీడికి దక్షిణ భారతానికి రావణాసుడు అంట, మళ్ళీ ఒక పక్కన కృష్ణుడు అవతారం. వాడితో పడక పంచుకుంటే గోపికలు వాళ్ళు. వీడు మూడు పెళ్ళిళ్ళు, వీడు మొదటి వారే వెళ్ళిపోయింది, రెండు ఆమె ఎవరో పెళ్లి పెళ్లి చేసుకోలే, ఏదో సంబంధం పెట్టుకొని ఆమెను కూడా భార్య మాత్రమే ఊరేగుతున్నాడు. మూడో వాడు, మూడో ఆమె ఉంది ఇవాళ, ఆమె మండోదరి, వీడు ఇది ఏమి ఏమి. మేమింతవరకు ఏమనుకున్నాము, నేను 40 సంవత్సరాలుగా ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి అయినా ఎన్నో స్వాములు ఏదో వాళ్ళకు తోచిన భక్తి ప్రబోధం చేస్తూ ఉంటారు. వాళ్ళు సమాజానికి చెడు చేసేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు. ఏదో చేత అయితే దేవుడా దైవమా అని చెప్తూ ఏదైనా 4 మంచి కార్యక్రమాలు సమాజానికి చేయండి, హితబోధ చేస్తాడు అనుకున్నాం. కానీ ఇలాంటి హితబోధ చేస్తాడు అనేటువంటిది ఫస్ట్ టైం. ఈ సంఘటన జరిగిన తర్వాతనే ప్రజలకు మాకు అర్థమవుతుంది. సరే, అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈజ్ డూయింగ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్. బహుశా ఇప్పుడు ఆ ముద్రణ యంత్రం చూస్తే నాకు కొంతమంది ఆఫీసర్లు చెప్పారు, సార్ ఇది దొంగ నోట్లు ముద్రించే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దొంగవి ఏంటివి? ఆధార్ కార్డులు. దొంగవి బిఎం కార్డ్స్, ఇవన్నీ ముద్రించాడు, ముద్రలు ఉన్నాయి. ఈయన్ని స్వామినారాలా, దుర్మార్గుడనాలా, దౌర్భాగ్యము మన దౌర్భాగ్యమరాలో దయచేసి మీరే చెప్పాలి. రైట్, అది ఆ చాప్టర్, అది ఎవరో మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, ఉండేది ఉండదు. ఏమి స్వామి, ఓ రాజకీయ నాయకులు మహానుభావులు ఉన్నారు, వాళ్ళకందరూ నమస్కారం. ప్రతిదానికి ఎట్లా అట్లా దివాకరుడిది ఏదో చేయాలా, ఆ టాపిక్లు మార్చాలనేటువంటి ధ్యేయం తప్ప దానిలో ఉన్నటువంటి అవినీతి ఏంది, దాంట్లో ఉన్నట్టు దౌర్జన్యం ఏంది, దాంట్లో ఉన్నటువంటి దుర్మార్గం ఏంది, దీన్ని చూడాలనేటువంటి వాళ్ళు. దేశంలో అందరికీ సంఘాలు ఉన్నాయి. కర్మ, ఈ ఎంపీలకు సంఘం లేదు, ఎమ్మెల్యేలకు సంఘం లేదు, లేదు సంఘాలు లేవు. మాదంతా ఒక నెలదొక్క ఊడు పైకి పోవాలని అనేటువంటివే ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయం. వాడు కొట్టిన ఆసామి స్వామి వాడు దుర్మార్గుడు, వాడు ఏ కులమో ఏ మతమో తెలియదు, కానీ ఆ గాంధీ కొడుకు అందరూ వ్యతిరేకలే వాడికి. కానీ కొంతమంది దాన్ని కూడా రాజకీయం చేయాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నారు. రాజకీయం చేసి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన యావత్తు
దేశము ఖండిస్తుంది. హిందూ ఉన్నవాడు ఖండిస్తున్నాడు, ముస్లిం ఖండిస్తున్నాడు, క్రిస్టియన్ ఖండిస్తున్నాడు. కానీ కొంతమంది ఉన్నారు అండర్ గ్రౌండ్లో ఉన్నారు నాయకులు, వాళ్ళకు పట్టింది కులం మతం వాళ్ళకు పట్టింది, మిగతా వాళ్ళకి ఎవరికి పట్టింది? చేత కాదు డైరెక్ట్గా దివాకర్ రెడ్డిని ఎదిరించడానికి. ఏదైనా ఇలాంటి సంఘటన జరిగితే దాంట్లో ఎట్లా అట్లా పుల్లబెట్టి ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అట్లాంటి ఇలా ఉన్నారు. ఎవరో మీకు తెలియదా? ఇవాళ నాకు తెలియదు, నాకు తెలియదు. విచారణ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆ విచారణ కమిటీ ఏందో అదేందో గవర్నమెంట్ చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. మేమిచ్చే ఆధారాలు ఎప్పుడో ఇచ్చాము. తర్వాత పోతున్నారు వాళ్ళు, ప్రజల దగ్గర పోతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, చేస్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఏమి ఏమి సేకరిస్తున్నారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏమిటంటే ఆ విలేజర్స్ అందరూ, ఆ రెండు గ్రామాల వాళ్ళు ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా, పురుషుడా స్త్రీయా అనేటువంటి లేదు, బాలుడా బాలిక అనేది లేదు, మీరు దాన్ని క్లోజ్ చేసి దాన్ని డిమాండ్ చేసి పంపిస్తారా, లేకపోతే మమ్మల్ని అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసి మాకు ఎక్కడన్నా ఆశ్రయం కల్పిస్తే మేము ఊరంతా కదిలిపోతామనేటువంటి మాట స్పష్టంగా కమిటీకి చెప్పామని చెప్తున్నారు. ఆల్ పార్టీస్, మగ లేదు ఆడా లేదు, పార్టీ లేదు ఇంకోటి లేదు, పార్టీ లేనివాడు పార్టీ ఉన్నటువంటి అందరూ ఏకకంఠంతో చెప్తున్నారు దిస్ ఈజ్ గోయింగ్. కలెక్టర్లు గిలెక్టర్లు పోలీసులు గిలీసులు ఎవరైనా ఉన్నారు, ఆ కమిటీ ఏందో ఉంది, వాళ్ళందరూ పోతుంటారు. ఏం చేస్తారు చూద్దాం. నిమిషాల పైన ఏది చేయడానికి వీలు కాదు. ఎవడా ఈ స్వామి ఇప్పుడు తెలుస్తుంటే వివాదాలంట, ఈయనబ్బా ఏమన్నా నాకు అర్థం కాదు. ఎవడో వీళ్ళంతా స్వాములందరూ కూడా జనరల్గా ఏమంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. వీడేందబ్బా ఇప్పటికి మూడు పార్టీలు మార్చారంటున్నారు. దివాకర్ రెడ్డి గారు ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఈరోజు అక్కడ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక్కటి, స్వాములంటే నాకే కాదు మీ అందరికి కూడా ఒక అభిప్రాయం, ఏదో ఒక ధర్మ ప్రబోధాన్ని భక్తి పారదర్శ్యంలోనూ లేకపోతే సమాజానికి మేలు చేయాలా సేవ చేయాలనేటువంటి ఉద్దేశమే ప్రతి స్వామికి ఉంటుందని నేను భావిస్తున్నా. నేనే కాదు 90% అది పాపులేషన్ భావిస్తుంది. ఒక ఆశ్రమం అంటే ఒక ఇదంటే, వెదర్ ఇట్ ఈజ్ ఏ హిందూ ఆశ్రమం, అదే ముస్లిం ఆశ్రమం, అదే క్రిస్టియన్ ఆశ్రమం, ఎవరైనా కానీ చర్చి కూడా భావిస్తారు. కానీ నేను అట్లా ఏర్పడినా, నాకైతే ఏ సంవత్సరం పోయానో ఏదో నాకైతే గుర్తు లేదు అన్నారుగా. ఆ వీడియో చూసే కాబట్టి చెప్తున్నా, నేను అక్కడ పోయితే ఎవరో నమస్కారం పెట్టింటాను, నేను నమస్కారం పెట్టింటా, ఏదైనా పుస్తకమో పుస్తకమో ఏదైనా ఇస్తే తీసుకుంటా, ఏదైనా మాట్లాడమంటే రెండు మాటలు మంచి మాటలే మాట్లాడింటా. సో అలాంటి ఆశ్రమంలోనే ఈరోజు మొత్తం కూడా అలా నేను నిన్నటి వరకు ఇప్పటి వరకు అదే ఇప్పుడు కదా అసలు స్వామి యొక్క స్వరూపం బయటపడ్డది. ఎంతమందిని వాడు కాదయ్యా, వీళ్ళు పోతాంటే వాళ్ళకి ఎదురుగా వచ్చి క్లిప్పింగ్ ఇచ్చే క్లిప్పింగ్ ఉంది, వాళ్ళు ఎదురుగా వచ్చి కర్రలతో దాడి చేస్తే ఎవరేం చేస్తారు? ఆడ మగ దాడి చేస్తే మీకు మీ దగ్గర వీడియోలు ఉన్నాయి చూడండి, మీకు తెలియదా? ఇదిగో ఇదిగో మహానుభావుడు ఆశ్రమంలో తనిఖీలు, ఆశ్రమంలో తనిఖీలు చేస్తే రావణ బ్రహ్మ దంపతుల వేషాల దాగల్లో ప్రభోరానంద దంపతులు. ఇది ఆయుధాలు దొరికినాయి, ఇంకా ఏమేమో దొరికినాయంట, పుస్తకాలు దొరికినాయంట, ఈ ప్రింటింగ్ మిషన్ దొరికింది, ఈ దొంగ ఆధార్ కార్డులు దొరికాయి ప్రింట్ చేసుకునేటివి, దొంగ ఏంటినా ఇంకోటి ఆధారం, ఇంకోటి రేషన్ కార్డు, ఓటర్ లిస్టు, ఇన్ని దొంగలు ఉండేయాలి.
నేనైతే అనుకోను, నేనైతే పోలీసులు తొక్కిపడుతురా నేను అనుకోను. ఇదో ఈ వీడియో చూడండి, ఆశ్రవాస వచ్చి ఎదురై ఇంక్లూడింగ్ ది లేడీస్. కాబట్టి ఇది ఒక దుర్మటది. వాడున్నాడే డేరా బాబా గారికి ఏమాత్రం కూడా, డేరా బాబా గారు దొంగ నోట్లు దొంగ ప్రింటింగ్ మిషన్ పెట్టుకునే లేదు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఖరీదు ఏంటంట చాలా. అవన్నీ నేనెవరండి డెడ్ లైన్ పెట్టడానికి? ఎవరో విచారణ చేయాలి, ఆయన ఎవరు పుట్టింది డెడ్ లైన్ న్యాయం చేయండి అనేటువంటి మాట పదే పదే చెప్తున్నా. రెండవది ఇది బొద్దులు వాళ్ళ సంగతి ఇన్స్పెక్టర్ ఇంకా అది కమిటీలోకి వచ్చింది, వాళ్ళు ఏం తెలుస్తారో. ఒక్క విషయం చెప్పండి, ఈరోజు ప్రబోధానంద ఆశ్రమానికి అక్కడలో గొడవ జరిగిన తర్వాత మీరు పోయి దాన్ని ఖండిస్తూ అక్కడ ఆందోళన చేసిన నేపథ్యం, అయితే ఆ నేపథ్యంలో తిరిగి మీ మీద దాడి క్లారిటీ? అదే క్లారిటీ ఇస్తా. నేను 9 గంటలకు పోయినా, నేను ఆ దారిలో ఆ ఊర్లోకి పోవాలంటే నో అన్నారు పోలీసు. వాళ్ళు నో అన్న దాంట్లో పెద్ద తప్పిత ఉందని నేను అనుకోవటం లేదు. అక్కడ పోతే ఏదైనా ప్రమాదం జరిగితే మంచిది కాదనేటువంటి వాళ్ళు సదుద్దేశంతోనే నాకు పంపించలేదని నేను అనుకుంటున్నాను. కానీ నేనేం చెప్పా, నేను మంది మార్బలంతో పోను, ఐ విల్ గో అలోనే. ఆ రోజున అక్కడ వాట్ ఈస్ దిస్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, హెల్మెట్స్, ఒక దగ్గర ఇంత తుపాకీ, ఒక 200 పైన పోలీసులు ఉన్నారు అక్కడ, మోర్ దాన్ 200. నేను పోవాలనుకోవడంలో వాళ్ళు ఘర్షణ నివారణ చేయాలా, ఎంపీ గారికి ఏమీ ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ఆపినారని నేను భావిస్తున్నా. రైట్, నేను ఇన్సిస్ట్ చేస్తా నేను పోయి తిరాలన్నా, లేదా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పడేయండి అన్న. ఆ రెండు చేయలేదు వాళ్ళు. ఒకవేళ నేను ఇన్సిస్ట్ చేసేప్పుడు ఒక 10 మందినో 20 మందినో 30 మందినో ఆశ్రమం దగ్గర పంపించాలా, బయట వాళ్ళు తుపాకులు పట్టుకొని ఉంటే వాళ్ళు ఆ కార్యక్రమం చేసేదానికి ధైర్యం ఉండదు. ఆ మాత్రం బుర్ర పనిచేయలేదు మన మహానుభావులకు. రైట్, అట్ అబౌట్ 2:30 సైరన్ మోగింది. సైరన్ మోగుతానే 100-150 మంది నేనేమి ఎంచుకోలే. నా అందాజు పొలమని వస్తూ కట్టెలు కర్రలు రాళ్ళు తీసుకొని వస్తూ ఇష్టాచరంగా కొడుతూ వచ్చారు. దేకేం అప్టుమై టెంట్, నా టెంట్ దగ్గరకు వచ్చి రాయేస్తే అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నా, నా పక్కన ఉన్నటువంటి వాడికి తగిలింది రక్తస్రావంది, వాడు అక్కడ కింద పడిపోయాడు. వాళ్ళు ఇక్కడికి రావడానికి నేను రబారు 1 కిలోమీటర్ దగ్గర ఉంటా, నేను దూరంగా ఉంటా. వాళ్ళు అంత దూరం వస్తే వీళ్ళు పోలీసులు ప్రేక్షక మహాశయం మాదిరి చూస్తూ ఉన్నారు. వాళ్ళు దగ్గరకు వచ్చి రాళ్ళు వేస్తారంటే అందరికంటే ముందు పరిగెత్తారు. సిఐ గారు పరిగెత్తారు, ఎస్ఐ గారు పరిగెత్తారు, ఆడ డివైఎస్పీలు కూడా ఉన్నారు. వాళ్ళు పరిగెత్తారో లేదో నాకు తెలియదు, బట్ పోలీస్ వ్యవస్థ ఏమాత్రం కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకుండా పరిగెత్తించారు. వై ఫార్ దిస్ హెల్మెట్, వై ఫార్ దిస్ జాకెట్, వై ఫార్ దిస్ వజ్ర, వజ్ర అనేటువంటిది ఒక వెహికల్, ఆ వెహికల్లో కూర్చొని వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఫైరింగ్ చేయొచ్చు, ఏమిటి రబ్బర్ బుల్లెట్ వదలొచ్చు, ఏమైనా చేయొచ్చు. దట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ వెహికల్ ఇన్ అవర్ పోలీస్ వ్యవస్థ. దానికి డ్రైవరు పరిగెత్తినాడు, దాని ఆపరేటర్ పరిగెత్తినాడు. ఇట్స్ ఎ బుల్లెట్ ప్రూఫ్. అందరూ పరిగెడితే వాళ్ళతో పాటు నేను పరిగెత్తా. నేనేమి ఇంతవరకు మా ఏరియాలో ఇక్కడంతా దివాకర్ రెడ్డికి ఇంత బడబీసాలు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి. అబ్బో లేదు. వాళ్ళు కొంచెం మాదిరి పరిగెత్తా, నేను కొంచెంగా పరిగెత్తా, నేను కొంచెం ఏం చేయాలా? నా మీసాలు పోయినాయి, నా కొమ్ములు పోయినాయి. నేనేమి ఇప్పుడు ఏదో అని అన్నంలా కొజ్జా అన్నటువంటి పదము ఈ రాయలసీమలోనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం ఆడామొగ కానటువంటి వాళ్ళకి వాళ్ళు అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ అన్పార్లమెంటరీ వర్డ్, నేను దీనివల్ల బాధపడ్డటువంటి వాళ్ళకందరికీ క్షమాపణ చెప్తున్నా.
మరీ ముఖ్యంగా సాయి ప్రసాద్ ఎవడు సినిమా వాడు కర్ణాటక ఆయన సాయి కుమార్ సాయి కుమారు సినిమాల్లో చేసేట్టుగా ఇట్లా మీసం తిప్పి నేలక కోస్తా అన్నాడు మహానుభావుడు. నేను నేను అన్నమాట అన్పార్లమెంటరీ వాడే ఆయన అన్నింటే నేను తప్పని ఇంటి దగ్గర పోయి చెప్పి పదాభై ఉందని కూడా చేయడానికి సిద్ధం. మా ఏరియాలో ఆడామొగ కారటువంటి వాళ్ళకు కోజ్యాలని పిలుస్తున్నారు. నేను ఫలానాయన ఫలాని రాముడు ఫలాని శివయ్య ఫలానాయన కొద్ది అనేటువంటి మాట నేను ఏ ఒక్కరి పేరు కూడా ఉచ్చరించలేదు. అక్కడ ఆ రోజు పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు పరిగెడితే నేను పరిగెత్తా. కాదయ్యా, నా కంటి ముందర మీ కంటి ముందర హత్య చేస్తే మీరు దూరంగా పరిగెత్తిపోతారా? మర్డర్ చేస్తే బుద్ధి పుట్టినట్టు కొట్టి కింద పడితే వెహికల్స్ దంసలు చేస్తే మీరు ఏమి చేయలేకపోతే 200 మంది ఇంత దంపు ఆయుధాలతో ఏమి చేశారు? ఎందుకే జుట్టు పీక్కుంటారు? నేను మళ్ళా చెప్తున్నా, కొజ్జానేటువంటి పదప్రయోగం తప్పనంటే నేను ఓపెన్గా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈయన ఈ మాధవ్ ఒక చిన్న కథ నా గుర్తుకొస్తుంది. శివయ్య మహారాజ్ ఆ పైన ఉండే శివయ్య, ఈ శివయ్యలు కాదు, ఆయనకు గణపతి కుమారస్వామి ఇద్దరు పుత్రులు. ఏదో వివాదం వచ్చింది వాళ్ళకి, ఏం వివాదం వచ్చిందో నాకు తెలియదు, నా కథ ఇది లేదు, విన్నా కథ కాబట్టి చెప్తున్నా. స్వామి చెప్పాడంట భూమి అంతా తిరిగి రాకపోయి ఎవరికో ఏదో చేస్తానని అన్నాడంట. ఎవరు? శివయ్య. శివయ్య చెప్తే ఈ కుమారస్వామి పరుగో పరుగు అది వేసుకొని ఏంది ఆ నెమలు ఎక్కి పరుగో పరుగుపోతే మా గణపతయ్య ఆయన ఇంత వాళ్ళమ్మ వాళ్ళ ఆయన చుట్టూ తిరిగి ఏమి నమస్కారం పెడితే ఆయన గొప్పవాడైపోయాడు. ఇది ఉన్నటువంటిది. అట్లా ది సోకాళ్ళు మాధవ్ ఈ నా చుట్టూ ఎన్ని ప్రదర్శనలు చేశాడో ఆ మహానుభావుడికే తెలియదు, నాకైతే గుర్తులేదు. ఆయన ఆ సాయి కుమార్ సినిమాల్లో మీ సబ్ తిప్పుతాడు, మీ సబ్ తిప్పి ఇట్లా 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 తొడగొడతాడు, వాడిని విని సావదెగుతాడు. కానీ ఇంకో మాట మర్చిపోయాడు మాధవ్, ది సోకాళ్ళు కొంచెం కూడా మీసాలు వాళ్ళు నేను చూశాను, ఆడమొగ కారేటువంటి వాళ్ళకు కూడా మీసాలు ఉన్నాయమ్మా. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ కంప్లైంట్ అగైన్స్ దట్ జెంటల్మెన్. నన్ను బెదిరించేత మహానుభావుడైనా ఏ మాధవ్ ఎన్ని మార్లు నా చుట్టూ తిరిగా ఒక్కతూరు గుర్తు చేసుకో తమ్ముడు, ఒక్కతూరు గుర్తు చేసుకో. ఇంకేం చెప్పాల్సిన పనిలే. నువ్వేమి వాడు సినిమా సాయి కుమార్ అనుకుంటున్నావా? కాదు, రియల్ లైఫ్ వేరు, సినిమాలో యాక్షన్ వేరు. నీవు నీకు నీ లాంటి వాళ్ళకి ఒకటి బుద్ధి చెప్తావు. ఈ మహానుభావుడు జైలు చిప్పకూడదు తిని వచ్చినటువంటి మహానుభావుడు. కాదు కాదు, ప్రభోనంద స్వామిది అయిపోయింది, వినవయ్యా, ప్రభోనంద స్వామి ఫైట్ లేదు, ఫైట్ లేదు. చెప్పాల్సిన అధికారుల కిందకి చెప్పా, వాళ్ళు ఏదో కమిటీ వేసుకున్నారు, వాళ్ళు చేసేటువంటి యాక్షన్ వాళ్ళ చట్టబద్ధంగా ఏం చేయగలిగితే చేస్తారు. ఈ మహానుభావుడు మీసం తిప్పి తస్వా జాగ్రత్త నేలక చెప్పు స్వామి, ఎక్కడ రావాలా? మీ ఇంటికి రావాలా? నీ పోలీస్ స్టేషన్ రావాలా? లేకపోతే నువ్వు పుట్టిన ఊరికి రావాలా? లేకపోతే అనంతపురంలో టవర్ క్లాక్ దగ్గర ఎప్పుడో చెప్పు. నేను మళ్ళా 20 తర్వాత బయటికి పోతా. చెప్పు స్వామి, ఇవాళ రేపో మరా చెప్పు. వస్తా పోయి నెలక ఏదైనా ఎంత పదులుగా ఉందో నీ కత్తి చూద్దాం పోయి. అబ్బా ఆ ఉండే ప్రమాదం స్వామి, జోలి కూడా పోలేరు నా నెలక వస్తావా? నువ్వు కాకి బట్టలు ఇడిచినా నేను ఇది ఇడిచేసి వస్తా, సాధారణ బట్టలు వేసుకొని వస్తా, నీ సంగతి తేలుతుంది.
చెప్పు ఎక్కడికి రావాలో, నీ కదిరి స్టేషన్ రావాలా, నీ ఇంటికి రావాలా, నీ ఊరికి రావాలా, నీ టవర్ ప్యాక్ దగ్గరకు వస్తావు, ఎప్పుడో చెప్పు 25వ తారీఖు లోపల. నేను నిజమే మీ సమయతే చెప్పురా చెప్పు. అసలుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము సంఘమే లేదు, వీళ్ళే వీళ్ళు పెట్టుకోవచ్చు. మా పాలిటీషియన్స్ కూడా బుద్ధి రావాలి, అందరికీ సంఘాలుడే ఆల్ ది పాలిటీషియన్ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఆఫ్టర్ ఆల్ 6 మాసాల తర్వాత నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా. మీరందరూ మళ్ళా పోటీ చేయాలా, ఎమ్మెల్యే కావాలా, మంత్రి కావాలా, వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి రాజైన ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేస్తున్నారే. నా నాలుకే తెగ్గొస్తే ఇంకోటి చిన్న నాలుగు ఉంటుందట, ఆ నాలుగు కూడా రేపు తెగ్గొప్పించుకుంటారు కదా. అది అబ్బా నీ అబ్బా అంటే మళ్ళీ దానికి ఒక పెడర్థం. నీ అబ్బా అనేది ఒక మామూలుగా ఊతపదంగా వాడేటువంటి తప్ప ఎవరి తండ్రినో ఎవరి తాతనో కించే పరిస్థితి కాదు. మా ఏరియాలో వెరీ పాపులర్, అత్యంత సంబంధించిన మళ్ళీ చెప్తా పోరబ్బా. దానికి అర్థాలు సరే, ఎవడు కర్మ వాంది, ఎవడు ఇది, ఎవడు ఎవడు బ్రతుకు కోసం వాళ్ళు ఏదో చేసుకుంటారు కదా. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. మాధవ్ మళ్ళా చెప్తున్నా 25 వరకు ఇక్కడే ఉంటా. నువ్వు ఎప్పుడు రమ్మంటావో ఎక్కడికి రమ్మంటావో చూసుకో, ఏదన్నా కత్తి ఏమన్నా సరిగా లేకపోతే బాగా పదులు పెట్టా. మీ 45 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీరు పోలీసులతో పాటు కొద్దిగా మీ కానీ కొద్దిగా పరిగెత్తున్నామని చెప్తున్నారు. అరే ఇప్పుడు రాయి వేస్తే మనము రాయి వేయాలా, దాన్ని తప్పించుకోవాలి. మనం దుర్మార్గంగా మనం ముందు రాయి వేయకూడదు. ఎవడైనా అవతల రాయి వేసేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుంటూ కనీస మానవ ధర్మం అది కూడా పెట్టుకోలేక పరిగెత్తిపోతే ఇంకేంది. నేను ఎప్పుడు పరిగెత్తినా, మీరందరూ పోలీసులు పరిగెత్తే నేను పరిగెత్తినా. మీదే జాతి అయితే నాదే ఆ సంఘటన, అదే జాతి, అదే కొంచెం జాతి రాదు కూడా. మీరు కొంచాలే మీరు పరిగెత్తారు, మీ ఎంత కొంచా రాకూడదు నేను పరిగెత్తా, నాది అదే చేస్తాను. ఆ కొంచే చేత శిక్షించేదానికి మన వాడు కత్తి తీశాడు మాధవ్. సార్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ కంప్లైంట్, ఐ లాస్ ది గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ దట్ జెంటిల్మెన్. ఇప్పుడు అసలుకు ఆడ అంత జరిగితే మా లోకల్ పోలీసు ఏమీ చేయలే. ఆయన ఆ రోజు రాత్రంతా అక్కడ ఉండి ఆ డీజీపీ, ఆ ఇంటెలిజెన్స్ ఐజీ, ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండి ఎప్పుడూ లేని విధంగా ఆక్టోపస్ను పంపించారు. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది వీళ్ళు ఏమీ చేయలేరు పనికి మాల ఆయనని అర్థమైపోయి దేశండి ఆక్టోపస్. అప్పుడే ఆడ ప్రశాంతత వచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై హయ్యర్ అథారిటీస్, దట్ ఈస్ ది డీజీపీ ఆర్ ఇంటెలిజెన్స్ ఐసీ ఆర్ మై ముఖ్యమంత్రి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాజ్ ఆఫ్ దెమ్ ఫర్దర్ జరగాల్సినటువంటి హత్యలు మచ్చలు అన్ని రకాలైనటువంటి వాళ్ళు నివారించగలిగిన దానికే వాళ్లకు థ్యాంక్స్ చెప్తాను. వీళ్ళు అసమర్థలు అయిపోయినారు, వీళ్ళ శాత కాకపోయిందని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఇంతవరకు నాకు తెలిసి ఇంతవరకు ఆక్టోపస్ ఇలాంటి ప్రజల సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడూ రాలే. వాళ్ళంతా ఏదో నక్సలైట్స్ పక్లైట్స్ అటు అటు ఆ ఉగ్రవాదులు తగ్రవాదులు ఉంది వాళ్ళ వ్యవహారం. ఇప్పుడు నాకేదైనా పర్సనల్గా ఆ స్వామి అనేవాడు ఉన్నాడే వారి పైన ఉంటే 2 సంవత్సరాల క్రితం వీడికి కొంపకు ఎలాంటి ఇవి లేవు, భద్రత లేదు, ఆ స్ట్రక్చర్స్ కట్టాల్సింది అంత పునాదులు లేవు.
పర్మిషన్స్ లేవు, ఏమి లేవు, కొట్టే తీసేయండి అని చెప్పేసి రెవెన్యూ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ ద టౌన్ ప్లానింగ్ పాస్ ది ఆర్డర్స్ అండ్ దిస్ ఫెలో అప్రోచ్ ది కోర్ట్ ఆల్సో. కోర్ట్ రిజెక్టెడ్, దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ఆర్డర్. మరి నాకుంటే కక్ష కోపం అనేది ఉంటే నేను ఎందుకు పడగొట్టించలేదు ఆయన? నాకు స్వామితో చెప్పలేయా? స్వామి మీద ఎందుకు కక్ష సాధింపు నాకు? వాళ్ళు ఏదో వాళ్ళ ఆత్మాత్మకంగా అది ఇది ఏదో వాళ్ళ ఎవరు వాళ్ళు పడతా అంటారు. వాళ్ళేం సంఘవిద్రోహులు కాదు. స్వామి గారు ఎవరు సంఘ విద్రోహులు నేను అనుకోవటం లేదు. అక్కడ వాళ్ళు డేరా బాబా గారు, ఇక్కడ ఈ నా కొడుకు తప్ప ఎవరు సంఘ విద్రోహులుగా ఇంతవరకు ప్రవర్తించలేదు. వాళ్ళకు మహత్యం లేదో మహత్యం లేదో నాకు తెలియదు, కానీ నన్ను ఇంతవరకు ఈ దేశంలో ఆ డేరా బాబా గారు వీడు తప్ప ఇటువంటి దౌర్జన్యం లేదు. ఇంకా కొంతమంది స్వాములు సెక్షువల్గా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరో కర్ణాటక స్వామి ఒక ఆయన సెక్షువల్ ఆయన నిత్యానంద నాట్ దిస్ వే. అందుకనే కంప్లైంట్స్ ఎన్ని వచ్చినా నేను ఏం పోరాబ స్వాములోని ఏం చేస్తారా మనల్ని? స్వాములోని ఏదో నాలుగు మాటలు చెప్తారు, నాలుగు ధర్మ ప్రవచనాలు చెప్తారు, వీలైతే 10 రూపాయలు సాయం చేస్తారు, లేకపోతే 10 రూపాయలు ఇప్పిస్తారు. స్వాములు చరిత్రలోనే ఎక్కలేని విధంగా వినాయక విగ్రహాన్ని కాల్చారు. ఒక ఎంపీ అక్కడ పోరాటం చేశారు. మీ రాజకీయ చరిత్రలో కానీ ఎప్పుడు లేని విధంగా అక్కడ ధ్వంసం అయితే తిరిగి వస్తుంది. ఒక ఎంపీ చేసి దివాకర్ గారు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకటే ఫీల్, ఒకటే ఫీల్, నేను కూడా ఆ జాతరకి చేరిపోయినాను అని బాధపడుతున్నా. ఇంతవరకు అనంతపురం జిల్లాలో దివాకర్ రెడ్డి అంటే ఒక సింహమో అది ఇది ఏమంటారు. నేను కూడా ఇప్పుడు ఆ జాతరకి లాస్ట్ పీరియడ్, 6 నెలల తర్వాత రాజకీయాల్లోకి ఉన్నారు. ఈ 6 నెలలప్పుడు నేను కూడా కొద్ది జాతరకి చేరిపోయినాను అని బాధపడుతున్నా. తాడిపత్రిలో ఉన్న పోలీసులు అనే మాట కూడా నేను ఒప్పుకోను. ఆ సంఘటనలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు, ఈ మేబీది ఐజీ, ఈ మేబీది డీజీపీ, ఈ మేబీ ఎడిపడి అక్కడ ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళు కొచ్చాలే, వాళ్ళతో పాటు నేను కొచ్చా. నేను ఇష్టపడినా నేను కోప్పడ్డా నా క్యారెక్టర్కు దీనికి ఏం సంబంధం లేదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. అవును నమస్కారం పెట్టించాడు మంచి చూడాలి చేస్తాం. అసలేనది ఇప్పుడు భారతంలో ఏముంది? ఆవులు తిప్పిన వాడు అర్జునుడు, వాడు కొంచెమే వచ్చింది. కానీ ఏమన్నారు? ఆవులు తిప్పినాడు అర్జునుడు అన్నారు. ఇక్కడ అంతే స్వామి, ఇక్కడ అంతే. అక్కడ భారతంలో కొద్ది అని చెప్పిన పదం బాగుంది, ఇక్కడ బాగలేదా నాయన? ఇక్కడ బాగలేదా చెప్పా? అంతగా మీరు జుట్టు పిక్కేసుకుంటారు ఏమో, ఎవరు చిక్కులేదా మీకు? అంతమంది ప్రాణ నష్టం చచ్చిపో, మీ ముందర హత్య చేస్తే ఇంతవరకు ఏం చేయలేను. ఏమనబట్టారు నిన్ను? అంతమంది దెబ్బలు తగిలితే ఏమైనా హాస్పిటల్ తీసుకోవడం కూడా లేనటువంటి వాళ్ళు, మీ ఎదుట మీ కళ్ళు ఎదుట హత్య, మీ కళ్ళు ఎదుట అన్ని నష్టాలు, ఏమనబట్టావు స్వామి మిమ్మల్ని? నేను మీ తమ్ముడు కానీ నేను అదే జాతికి వచ్చేసాను. అప్పని అడుగు, నన్ను కాదు అడిగినా, ఈ క్వశ్చన్ అడిగినా పెద్ద అయినా నీ ఆత్మని అడుగు, నన్ను కాదు. వచ్చాడు ఈ సినిమా కాదు మిస్టర్ మాధవ్, దిస్ ఇస్ ది రియల్ లైఫ్. వాడికి చెల్లింది ఆ సినిమా, వాడికి సినిమాలో పోస్టింగ్ వేసుకుంటారు సార్ అక్కడికి. మహానుభావులు అందరూ బా ఊరికి రావాలి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ కంప్లైంట్, ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. ఏం చేస్తారో చూద్దాం.
చూద్దాం ఎవరేం చేస్తారో చూద్దాం. ఇప్పుడే అంత ఎగురెగిరి పడితే ఎట్లా బా నిమిషాల పైన సెకండ్ల పైన జరుగుతుందా? నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎంతవరకు సమలు చేశాము, ఎంతవరకు కాదని అధికారులు కూడా చూడాలా. నిమిషాల పైన ఆయన ఎవరో కత్తి కోసి నా నేలకు కోస్తాడో నాకు తెలియదు, కానీ మిగతా డెసిషన్స్ ప్రభుత్వం ఆయన తీసుకున్నంత వేగంగా, ఆయన తీసుకున్నంత కోసినంత వేగంగా అన్నీ కొయ్యలేదు, చేయలేదు ప్రభుత్వం. దే విల్ టేక్ దర్ ఓన్ టైం. చాలా గొప్పవయ్యా అన్నీ నేను పాప నీ కోరికే చెప్పాలా, ఈయన చెప్పిన వాళ్ళకి చెప్తే చాలు నీకు కూడా అది వర్తిస్తుంది. మా స్వామి ఓ చెప్తారు మీరు స్వామిలో మీరంతా ఒక స్వాములు అయిపోయినారు మీరు. రైట్, థ్యాంక్ యూ బాధపడి. ఏముంది నేను రెడీ అప్ టు 25th, తర్వాత మీకు దొరకదు కాబట్టి చెప్తాను. నా నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ, మీ ఇంటికి చెప్తే మీ ఇంటికి, మీ ఊరు చెప్తే మీ ఊరికి ఉంటే వస్తాను, నీ కదిలికి రమ్మంటే వస్తా, ఏడా కాకపోతే అనంతపూర్ 5:00 రెడీ. నువ్వు ఆ సాయి కుమార్ కాదు, నిజమేనా మాధవ్? ఇట్లా ఇట్లా అంటే రామ్మ రా.